ఆయన ఓ అద్భుత రచయిత ఎన్నో గుర్తుండిపోయే క్లాసిక్స్ చిత్రాలకు రచయితగా ఆ తర్వాత ఓ చిత్రానికి దర్శకునిగా మరో చిత్రంలో కామియో రోల్ని కూడా చేశాడు ఆయనే ఈ తరం ప్రేక్షకులకు తెలియని సుప్రసిద్ధ రచయిత డివి నరసరాజు ఈయన సౌత్ ఇండియా మొత్తం ఫేమస్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల గుండమ్మ కథ ఎన్టీఆర్ యమగోలతో పాటు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లతో పాటు పలు స్టార్స్ నటించిన చిత్రాలకు రచయితగా పనిచేశాడు ఆయన రచన అందించిన క్లాసిక్స్ లో దొంగరాముడు రాముడు భీముడు భక్త ప్రహ్లాద రంగుల రత్నం మనసు మమత బడిపంతులు యుగంధర్ ఎన్టీఆర్ కృష్ణ నటించిన వయ్యారి భాములు వగలమారి భర్తులు వంటి ఎన్నో క్లాసిక్ హిట్స్ ఉన్నాయి గుంటూరు జిల్లా తళ్లూరులో జన్మించిన ఈయన పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చిన పెద్ద మనుషుల ద్వారా రచయితగా ఎంట్రీ ఇచ్చారు తన కెరియర్ లో తొంభై రెండు చిత్రాలకు రచయితగా పనిచేశారు ఇక ఈయనకు కవిత అనే కుమార్తె ఉంది ప్రముఖ హీరో సుమన్ బ్లూ ఫిల్మ్స్ కేసులో ఇరుక్కుని చెడ్డ పేరు తెచ్చుకున్నా కూడా డివి నరసరాజు తన మనవరాలు శిరీషనిచ్చి సుమన్ కి వివాహం చేశాడు ఇక ఈయన రామోజీరావు నిర్మాతగా వచ్చిన కారుదిద్దిన కాపురం చిత్రానికి దర్శకత్వం వహించడమే కాదు ఈవీవీ సత్యనారాయణ తొలి చిత్రం చెవిలో పువ్వులో కామియో రోల్ ని కూడా పోషించారు ఇక తన ఆటో బయోగ్రఫీగా ఆయన అదృష్టవంతుని ఆత్మకథ అనే పుస్తకం ఆడియోలను రూపొందించారు వీటిని రెండు వేల పదహారులో అక్కినేని నాగేశ్వరరావు ఆవిష్కరించారు ఇక ఆయన చివరిగా పనిచేసిన చిత్రం రాజా భూమిక కలిసి నటించిన మాయాబజార్ చిత్రం ఆ తర్వాత కొంతకాలానికే అంటే రెండు వేల ఆరు ఆగస్టు లో గుండెపోటుతో మరణించారాయన ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి మరో మాట ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి